ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పైవ మంగళవారము ఒక గొప్ప సత్యము విదీత మగుచున్నది ఇది క్రీస్తునకు స్త్రీ సభకును వర్తించున్నది మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫెస్లకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్యూలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు మీకు క్రీస్తునందుగల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండు భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండు భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది క్రీస్తే తన దేహమగు శ్రీసభ రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను భర్తలారా క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరుచుటకు ఆయన అట్లు చేసెను మచ్చ కానీ ముడత కాని మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించకొనుటకును ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకును ఆయన అట్లు చేసెను తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలెను ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొను ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును వారిరువురును ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది ఈ వచనమున ఒక గొప్ప సత్యము విధీతమగుచున్నది అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన కానీ అది మీకును అన్వయించును ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమించవలేను అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలయును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ఓ ప్రభు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను ఓ ప్రభు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు యేసు మరి యొక్క ఉపమానము చెప్పెను పరలోక రాజ్యమును దేనితో పోల్చదగును అది ఒకడు తోటలో వేసిన పోలి ఉన్నది అది మొక్క తొడిగి పెరిగి పెద్దదాయెను ఆకాశపక్షులు వచ్చి ఆ చెట్టు కొమ్మలలో గూడు కట్టుకొని నివసించెను ఆయన ఇంకను ఇట్లనెను నేను పరలోక రాజ్యమును దేనితో పోల్చుదును అది ఒక స్త్రీ పులిసిన పిండిని మూడంతులు పిండిలు ఉంచగా అంతయు పులియబారిన పిండిని పోలి ఉన్నది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక